అభివృద్ధి దేయంగా గాంధారిని తీర్చిదిద్దుతామని గ్రామ సర్పంచ్ మమ్మాయి సంజీవ్ యాదవ్ వెల్లడించారు. కామారెడ్డి జిల్లా గాంధారి మండలంలోని గాంధారిలో సర్పంచ్ మమ్మాయి సంజీవ్ యాదవ్ మాట్లాడుతూ, డంపింగ్ యార్డ్, వైకుంఠధామం అవెన్యూ, ప్లాంటేషన్ రోడ్డుకు రెండు వైపులా మొక్కలు వంటి కార్యక్రమాలను గ్రామ పంచాయతీ పాలక వర్గం సహకారంతో అభివృద్ధి చేస్తున్నట్లు వివరించారు. అభివృద్ధికి సహకరిస్తున్న ఎమ్మెల్యే జాజాల సురేందర్ అభినందనలు తెలిపారు. ఉప సర్పంచ్ కొమ్ముల రమేష్, పంచాయతీ సెక్రటరీ మల్లేష్ తదితరులను ఆయన నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. గాంధారి గ్రామ ప్రజలకు మరియు మండల ప్రజలకు నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. మా మీద నమ్మకంతో గాంధారి గ్రామ ప్రజలు మాకు ఈ పెద్ద బాధ్యతను అప్పజెప్పడం జరిగింది. ఆల్మోస్ట్ మా 3 సంవత్సరాలు పూర్తి కావస్తున్న సందర్భంలో పలు అభివృద్ధి పనులు చేసుకుంటూ వస్తున్నాం. దానికి గ్రామ ప్రజలు, మా పాలక వర్గం బాగా సహకరిస్తున్నారు. ఇదే అనువుగా మేము ఇంకా అభివృద్ధి పనులు చేస్తూ ముందుకెళ్లాలని కోరుకుంటున్నాం. గాంధారి గ్రామంలో డంపింగ్ యార్డు, వైకుంఠధామం, చెత్త సేకరణ కోసం దాతలతో సంప్రదించి ఒక ఆటోను కూడా తీసుకోవడం జరిగింది. దేశపాండే ప్రభాకర్ గారి పేరు మీదుగా నర్సింగరావు నుండి తను కూడా చనిపోయాడు మొన్న రీసెంట్గా. మా క్లాస్మేట్ తను దాతగా ప్రకటించి ఆటో ప్రొవైడ్ చేయడం జరిగింది. అట్లాగే పల్లె ప్రకృతి వనం పెంచాము గాంధారిలో. రోడ్డుకి ఇరువైపులా అవెన్యూ ప్లాంటేషన్ చేశాము, చాలా బాగుందని చెప్తున్నారు మాది. ఇదే స్ఫూర్తితో కలెక్టర్ గారు కూడా మొన్న వచ్చి ఏకలవ్య మోడల్ స్కూల్లో ఆ స్కూల్ అడాప్ట్ చేసుకోవడం జరిగింది. పిల్లలకు కూడా మేము కోఆపరేట్ చేస్తూ వాళ్ళకి ఆటలలో కానీ చదువులో కానీ ప్రత్యేక దృష్టి పెట్టాలని కోరడం జరిగింది. దానికి కలెక్టర్ గారు కూడా చాలా బాగా సహకరిస్తున్నారు. మొన్ననే దాన్ని అడాప్ట్ చేసుకున్నారు, ఏకలవ్య మోడల్ స్కూల్ని అడాప్ట్ చేసుకున్నారు. ప్రతి దాంట్లో ప్రతి 15 డేస్కి ఒకసారి, 1 మంత్కి ఒకసారి విజిట్ చేస్తూ వస్తామని అన్నారు కలెక్టర్ గారు కూడా. మా వంతు సహకారంగా ఖచ్చితంగా వారికి కూడా పిల్లలకు మా వంతు సాయం చేస్తామని కోరుకుంటూ, మా ప్రజలకు మరియు మండల ప్రజలకు మాకు అనునిత్యం సహకరిస్తూ మమ్మల్ని ప్రోత్సహిస్తున్న మా ఎమ్మెల్యే సురేంద్రన్న గారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. ధన్యవాదాలు.